కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం చట్నిహల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన 100 హామీలను ప్రజలకు తెలియజేస్తూ, అలాగే 100 రోజుల్లో 100 రకాలుగా అబద్దపు ప్రచారాలు చేస్తున్న వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రావటం లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఇంటింటికి వెళ్లి అవ్వతాతలకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ముళ్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మన్మంజరి, మండల వ్యవసాయ అధికారి గణేష్, సచివాలయం సిబ్బంది మరియు బీజేపీ కులకర్ణి, జనసేన చిన్న మండల నాయకులు వరదరాజు, సీనియర్ నాయకులు మేకల మల్లేష్, చాపల నాగేష్, పెద్ద లక్ష్మయ్య, డీలర్స్ పాల్గొన్నారు. గతంలో ఏదైతే మాటిచ్చాడో మా బాబుగారు ముఖ్యమంత్రి గారు, ప్రతిదీ 1x1 ఈ 100 సంవత్సరాల్లో 100 రోజుల్లో 100 కార్యక్రమాలు చేపట్టి సైలెంట్ 100 సక్సెస్ తీసుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది, తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం 1000 రూపాయలు ఉండే 3000 ఉండే పింఛన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4000 పెంచడానికే, 1000 రూపాయలు పెంచడానికే 4 సంవత్సరాలు టైం పట్టింది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే నెలలోనే, పోయిన నెలది కూడా కలుపుకొని 7000 రూపాయలు పింఛను ఒకే నెలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అది కూడా తొందరలో ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నాడు. పోలవరానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల 15000 కోట్ల రూపాయలు కూడా తెచ్చి పోలవరాన్ని కూడా మొదలు పెడుతున్నాడు. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ నమ్మకాన్ని ఉంచుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో అది చంద్రన్న చల్లని దీవెనలతో అన్నీ నెరవేరుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను.